భారత ఉత్తర సరిహద్దులకు చైనా అరవై వేల మంది సైనికులను తరలించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో తెలిపారు చైనా తన చెడు ప్రవర్తనతో క్వాడ్ గ్రూప్ దేశాలపై బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు ఇటీవల టోక్యోలో జరిగిన క్వాడ్ దేశాల మంత్రుల సమావేశాల్లో పాల్గొని అమెరికా తిరిగి పాంపియో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తో చర్చలు ఫలప్రదంగా జరిగాయని పాంపియో చెప్పారు క్వాడ్ సమాపేశాల్లో పాల్గొన్న నాలుగు దేశాలకు చైనా నుంచి బెదిరింపులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు అటు కరోనా వైరస్ జన్మస్థలంపై దర్యాప్తు జరగాలని ఆస్ట్రేలియా అడిగినప్పుడు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ వారిని కూడా బెదిరించిందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఓ కూటమి ఏర్పాటైందని పాంపియో తెలిపారు నియంతృత్వ దేశాలు కాకుండా ప్రజాస్వామ్య దేశాలే ప్రపంచాన్ని నడిపే విధంగా ఆ కూటమి రూపొందిందన్నారు